సేవకుడు అర్హమైన పాత్రగా ఎప్పుడుంటాడు? ఒక విశ్వాసి అర్హమైన పాత్రగా ఎప్పుడుంటాడు? ఒక క్రైస్తవ విశ్వాసి యజమానుడు ఉపయోగించుకునే యోగ్యత కలిగిన పాత్రగా ఎప్పుడుంటాడు అనంటే, వారి మాటలు పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే, వారి మాటలు మంచిగా ఉన్నప్పుడు మాత్రమే. ఒక విశ్వాసి మహిమకు చేర్చబడాలి అనంటే, ఒక విశ్వాసిని యజమానుడు ఉపయోగించుకోవాలి అనంటే, ఒక విశ్వాసి యేసు క్రీస్తు ప్రభుల వారిగా మార్చబడాలి అనంటే, దేవాది దేవుని కుమారుడు ఏ విధంగా ఉన్నాడు, యేసు క్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా ఉన్నారు, ఆయన మాదిరిగా దేవుని మాదిరిగా మనందరము మార్చబడాలి అనంటే, మన మాటలు చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఒక విశ్వాసి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అరే, అన్ని జనులు మాట్లాడతారు, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా అలా మాట్లాడచ్చా, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా అలా ఉండొచ్చా అంటే, వాళ్ళకి తెలుసు దేవుని నమ్ముకున్న వారు బూతులు మాట్లాడకూడదు, దేవుణ్ణి నమ్ముకున్న వారు వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, దేవుని నమ్ముకున్న వారు చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడాలని అన్ని జనులకు తెలుసు. భక్తిగా జీవిస్తున్న వారే, క్రమంగా మందిరానికి వస్తున్న వారే, విశ్వాస జీవితంలో బలపడిన వారే, భయంకరమైన దుర్భాషలు అబ్యూజర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ బూతులు మాట్లాడుతూ వారి పరిశుద్ధతను కోల్పోతున్న పరిస్థితి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలోని 2వ అధ్యాయం 16వ వచనంలో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంది, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవయుండుము, అట్టి మాటలు మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులైపోతారు. జాగ్రత్తగా వినండి, అపవిత్రమైన మాటలు మాట్లాడేవారు రాను 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 మరి ఎక్కువ భక్తిహీనులైపోతారు. ఆ మాటలు మాట్లాడే ముందు, ఆ మాటలు రావడానికి ముందు, ఆ మాటలు పురుడు పోసుకునేది ఎక్కడ అనంటే, ఆ మాటలు జన్మించేవి ఎక్కడు అని ఎక్కడానంటే, పాపము పాపపు శరీరము పాపపు ఆలోచనలు వారి హృదయంలో తల్లి మాదిరిగా ఉండి అది అంతకంతకు పెరిగి 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 వారిలో ఉన్న కోపము వారిలో ఉన్న ద్వేషము వారిలో ఉన్న ఆ అసూయ వారిలో ఉన్న ఆ హృదయములో ఉన్న ఆ పరిస్థితులన్నింటినీ తల్లిగా మారి అది అటువంటి భయంకరమైన మాటలను కని వారి నోటి ద్వారా వచ్చే విధంగా జరిగే ప్రక్రియ. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా జీవించాలనే ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ చాలా పరిశుద్ధంగా మాట్లాడారు. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు, బూతులు మాట్లాడేవారు, వేరే వాళ్ళ మీద నిందలు మోపేవారు, వాళ్ళు అలాగండి వీళ్ళు అలాగండి చెప్పుడు మాటలు చెప్పేవారు. తస్మా జాగ్రత్త, ఇవాళ కోరు ఆధ్యాత్మిక జీవితంలోనికి నెట్టివేయబడతా ఉన్నామని గుర్తు చేస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాలను కాపాడుకోవాలి. ఎందరో చాలా గొప్ప గొప్ప వ్యక్తులే, ఎందరో పడిపోయిన పరిస్థితి, ఎందరో కూలిపోయిన పరిస్థితి, శిఖరాగ్రముల కట్టబడిన అనేక ఆధ్యాత్మిక జీవితాలు కూలిపోయిన పరిస్థితి, ఎంతో గొప్ప వైభవం కలిగిన ఆత్మీయ జీవితాలు ఆరిపోయిన పరిస్థితి, కేవలం వారు పరిశుద్ధంగా మాట్లాడకుండా విస్తారమైన వ్యర్థమైన మాటలు దుర్భాషలు మాట్లాడటం వల్లే. వారు రోజు మందిరానికి వచ్చేవారే, వారు చాలా చక్కగా జీవించిన వారే, దేవుని కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారే, దేవుని కోసం బ్రతికిన వారే, దేవుని కోసం పాటుపడిన వారే, దేవుని కోసం గొప్ప గొప్ప కార్యాలు చేయాలని వారి జీవితాన్ని అర్పించుకున్నవారే. కానీ పరిశుద్ధంగా జీవించకుండా, పరిశుద్ధతను పాటించకుండా, పరిశుద్ధ మాటలు మాట్లాడకుండా, వారి నోటి మాటల ద్వారా వారి జీవితాలను పాడు చేసుకున్న పరిస్థితి. కాబట్టి వ్యర్థమైన మాటలు మీరు మాట్లాడడానికి వీల్లేదు. ఒకవేళ వ్యర్థమైన మాటలు మీరు మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని రోజుకి రోజు కొంచెం 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 తినేస్తూ ఉంటుంది, తినేస్తూ ఉంటుంది. చదువుతూ ఉంటే నాకు నిజంగా భయం వేసింది. ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. జాగ్రత్తగా తలపక్కెత్తి వినండి. కొరుకుడు పుండు అంటే ఇంగ్లీష్లో దాన్ని క్యాన్సర్ అంటారు. అది ఏదైనా ఒక శరీరానికి వస్తే ఆ శరీరం
అవయవాన్ని మెల్లమెల్లగా కొంచెం కొంచెం తినేస్తుంది. ఆ విధమైన భక్తిహీనమైన మాటలు మాట్లాడే వారి మాటలు కొరుకుడు పుండు మాదిరిగా తినేస్తుందని, వారి ఆధ్యాత్మిక జీవితాన్ని పతనమైపోతుందని. వారెంత భక్తిగా ఉన్నా, వారెంత మంచిగా ఉన్నా, భూతులు మాట్లాడేవారు, వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు, దేవునికి దేవుని పట్ల భయము భక్తి లేని మాటలు మాట్లాడేవారు, వారు పతనమైపోతారు. ఎందుకనంటే వారు విడిచిపెట్టబడిన వారు. వారికి తెలియదు, ఒకవేళ వారు అమాయక భక్తి జీవితాలు జీవిస్తూ వెళ్ళిపోతూ ఉంటే వారు ఒకవేళ మాట్లాడే మాటలు బట్టి తీర్పు పొందుతారని తెలుసుకోకపోతే ఖచ్చితంగా ప్రమాదమే కదా. నీ వ్యక్తిగత జీవితాన్ని ఈ లోకానుసారంగా ఉన్న వ్యక్తులకి భక్తులకి దూరంగా ఉంచుకో. మూర్ఖులైన ఈ తరము వారికి దూరంగా ఉండాలి. యు హ్యావ్ టు సెపరేట్ యువర్ సెల్ఫ్. నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు సెపరేట్గా చూసుకోవాలి, ఉంచుకోవాలి. ఎవడైనా తన్ను తాను అపవిత్రపరుచుకుని ఎడల వాడు దేవునికి కావలసిన పాత్రగా ఉండే అవకాశమే లేదు. వారి నోటి మాటల ద్వారా, వారి మాట్లాడే పలుకు మాటల ద్వారా, చెప్పుడు మాటలు చెప్పే మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడే వ్యక్తులు, అన్యాయంగా వేరొకరి మీద వాళ్ళు అలా అన్నారండి, వీళ్ళు అలా అన్నారండి, వాళ్ళ మాదిరిగా వాళ్ళ కడుపులో ఉన్న మాటలన్నీ వాళ్ళు అన్నారని వీళ్ళు అన్నారని చెప్పే మనుషులు జాగ్రత్త. మనం ఇదన్నీ ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే దేవుని పోలికగా మనం మార్చబడకపోతే, మనము భక్తిహీనమైన జీవితాలు జీవిస్తూ ఉంటే, మనము దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ ఉంటే, తన సొంత కుమారుణ్ణి బలిగా అర్పించిన సిలువ త్యాగాన్ని గుర్తించకుండా, భయంకరమైన మోయలేని భారము, సిలువ భారము, విషపు జ్వరము, ఒళ్ళంతా ముళ్ళు, ఒళ్ళంతా చీల్చిన పరిస్థితులు, ఇంత దారుణంగా తన కన్న కొడుకును బలిచేంత ప్రేమ దేవునికి ఉంటే, ఆ ప్రేమను విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించాలనే ధ్యాస లేని నీ పట్ల అంతే పగ ఉంటుందని, అంతే అసహ్యం ఉంటుందని గుర్తించాము.